రాష్ట్ర మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని టీడీపీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒంగోలులోని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధం ఉన్న గ్రానైట్ మాఫియా భూ కబ్జాలపై సిబిఐ ఎంక్వైరీ వేస్తామని తెలిపారు. స్వయంగా నేనే సిబిఐ ఎంక్వైరీ వేయాలని కోర్టుకు వెళ్ళి పిల్ వేస్తానని చెప్పారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైసీపీ నాయకులు అనేక దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడ్డారని, వారందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డిల అండదండలతో ఒంగోలులో భూ అక్రమ దందాను వైసీపీ నాయకులు తెరతీశారని, బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేస్తామని తెలిపారు. భవిష్యత్తు కోసం మరి కార్యకర్తలందరినీ ఇబ్బందులు పెట్టి ఈరోజు నట్టెట్లో వదిలేసిపోయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి చరిత్ర ప్రకాశం చేయాలా, రాష్ట్ర స్థాయిలో తెలియాలా వాస్తవాలు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమార్కుల్లో బాలినేని ఒక డాన్గా, ఈ జిల్లా మాఫియాగా, మరి గ్రానైట్ మాఫియాని ఆయనే పెంచిపోషించాడు. అలానే సిద్ధ హనుమంతరావు గారి చేత ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డిని నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తున్నా, నీకు నువ్వు ఆన్సర్ చెప్పాలా. ఒంగోలులో ప్రముఖ గ్రానైట్ వ్యాపారాల్లో పేరు గడిచినటువంటి సిద్ధ హనుమంతరావు గారి చేత ఏదైతే 55/3 సర్వే నెంబర్ 55/3 12 ఎకరాల క్వారీ పర్మిట్లు లేకుండా ఏపీఎన్ఎండిసి ద్వారా ఇప్పించి నీ బినామీగా వాస్తవంగా వాళ్ళు చేయాల్సిన అవసరం వాళ్ళకి ఆ కర్మ, నీకు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని, నీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆయన చేత బలవంతంగా ఏపీఎండిసి క్వారీ ఆ కంపెనీ వాళ్ళకి ఇప్పించి వాళ్ళ చేత అక్రమ మైనింగ్ చేపించిన మాట వాస్తవా కాదా? ఎందుకంటే గూగుల్ టేక్ ఓవర్లో కూడా ఫొటోస్ కానీ, ఈరోజు శాటిలైట్ ఫొటోస్ కొట్టినా కూడా ఆ క్వారీ వర్క్ చేసిందా లేదా కూడా ఇవాళ తెలుసుకోవచ్చు. అలానే పోతే ఈసీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా కూడా క్వారీ చేయకూడదు, అయినా వాళ్ళ చేత చేపించావు. ప్రతి నెల 3 కోట్ల రూపాయల నుంచి మరి లాస్ట్ 3 సంవత్సరాల్లో వాళ్ళ చేత మరి అక్రమ మైనింగ్ చేపించినటువంటి దుర్మార్గుడు నువ్వా కాదా? నేనేదో వాస్తవాలు నీ మీద రాజకీయాల్లో ఏదో విమర్శలు చేస్తానని కాదు, నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియాలి కాబట్టి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా రేపు నీ మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. నువ్వేదో పెద్ద మగవాళ్ళగా మాట్లాడావు, నీ నీతి నిజాయితీ నిజంగా నీ 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు మంత్రిగా గెలిచినటువంటి, 2 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తివి నువ్వు, దమ్ము ధైర్యం ఉంటే నీ లెటర్ బాడీ మీద నా మీద సిబిఐ ఎంక్వైరీ వేపించుకో. నువ్వు నేను తప్పు చేయలేదు, మరి ఎలా తప్పు చేయనప్పుడు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరుకో? నేనే ఎవరు కాదు, ఇది పార్టీతో కూడా సంబంధం లేదు. నీ వ్యక్తిగతంగా నువ్వు చేసినటువంటి నీ స్వార్థం, నీ బినామల్ని బతికించుకోవడానికి నీ అక్రమ సంపాదన చేసినటువంటి నువ్వు మాఫియా, గ్రానైట్ మాఫియావి, రేషన్ డానివి, ఇసుక దందాలకి కబ్జా కోరుడివి, అలానే భూ అక్రమలు కానీ అన్ని నీ హయాంలోనే విచ్చలవిడిగా ప్రకాశంలో జరిగినట్టు అన్నీ కూడా వాస్తవాలు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఈ సిద్ధ హనుమంతరావు గారి చేత చేపించలేదని చెప్పి నేను నీ లెటర్ బాడీ మీదగా నువ్వు రాసిగలుగుతావా? ఇదే సాక్షిగా అడుగుతున్నా. ఏదో ప్రెస్ మీడియా పెట్టేసి హడావుడు చేసేసి నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా జనం పిచ్చోళ్ళు కాదు, వాస్తవాలు దగ్గరగా ఉంటాయి, గుర్తుపెట్టుకో. నీ అక్రమాలు మొత్తం బయటికి తీయాలని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏది కూడా నిష్పక్షపాతంగా మంచైనా చెడైనా ఎవరిదైనా మేము ప్రజలకు తెలియజేస్తాం. పోతే 55/4 39 ఎకరాలు అది, ఆ 39 ఎకరాలు ఎంటీ ల్యాండ్ ఏం చేశావు నువ్వు? నీ బినాములు 5 గురికి కట్టబెట్టి దాన్ని రాళ్ళు కొట్టుకోవడానికి ఇచ్చి ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల నెలకి 5 దగ్గర 5.25 లక్షలు, ఈ 4 సంవత్సరాల్లో అక్షరాల 15 కోట్లు దోచుకున్న మాట వాస్తవం కాదా? సిగ్గుండాలా? ఏం మాట్లాడతావు నువ్వు? ఎవరి మీద నీ నీ మాట్లాడతావు? ఇష్టం వచ్చాను మాట్లాడేస్తావు?
ఓపిక చెప్పు, నువ్వు చేసిన అవినీతి అక్రమాలు నేను అక్రమాలు చేయలేదు, నేను నిన్ను రెడీగా ఉన్నాను, నిష్పక్షపాతంగా సిబిఐ ఇంక్వైరీ రెడీగా ఉన్నాను చెప్పి లెటర్ మీద రాసి 48 గంటల టైము ఈరోజు నేను ప్రెస్ మీట్ పెడుతున్నా 27 తారీఖు. నువ్వు 29 తారీఖు లోపల నువ్వు బహిరంగ ఇవ్వగలుగుతావా? నువ్వు ఇవ్వలేదంటే నువ్వు మోసగాడివి, అక్రమాలు చేసావని ఒప్పుకున్నట్టే. ఎందుకంటే నువ్వు నీ ఒళ్ళంతా ఈ క్రీడలో భాగంగా అవినీతికి కోరకపోయినటువంటి దుర్మార్గుడివి. ఇవాళ నిన్ను ఎవరు తిట్టరో స్వామి, నువ్వు చేసిన పాపాలని ప్రజలు తరపున మేము మాట్లాడుతున్నాం. ఇది ఏది ఏమైనా కూడా మళ్ళీ పోతే ఈ చిలకూరుపేట కోడపకొండ దగ్గర చిలకూరుపేట వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి విధుల రజనీ గారు కానీ బాలయ్య శ్రీనివాస రెడ్డి గారు ఇద్దరు కలిపి 100 హెక్టార్లు మరి మైనింగ్ లీజులు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన భూముల్ని వీళ్ళు కాజేయాలని చూస్తే, ఆ రోజు నేను అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నేను లెటర్ రాసి నేను పిటిషన్ పెడితే నీ క్వారీ 100 హెక్టార్లని ఆపించిన మాట వాస్తవా కాదా? ఆ భూములు మొత్తం కూడా ప్రభుత్వం తీసుకునే విధంగా నేను చేసిన దానిలో ఆ రోజు కావాలంటే ఈరోజు ఎంక్వైరీ కూడా ఇప్పిస్తా దాని మీద కూడా. సో అది కూడా వచ్చేసి బొగ్గుకొండ కుక్కట్లపల్లి బల్లికూర మండలం వస్తుంది, ఒక పక్క మన కోటప్పకొండ బార్డర్ వస్తుంది. ఇలాంటి అవినీతి అక్రమాలు మొత్తం కూడా ఏదైతే ఎడవల్లి భూములు సంబంధించినవి కానీ చిలకూరుపేట ఈ బల్లికూర మధ్యలో ఉండి ఎడవల్లి భూములు కానీ ఈ బొగ్గుకొండ కానీ ఈ కూకట్లపల్లి విలేజ్లో నువ్వు చేసిన అవినీతి అక్రమాల మొత్తం మీద ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఇవన్నీ పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ప్రతిదీ ఆధారం ఇచ్చి మాట్లాడతాడు, అవగాహన లేని మాట్లాడు, నువ్వు చేసిన ఏ మంచి చెడు కూడా నువ్వు ఒకసారి మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి బాలయ్య శ్రీనివాస రెడ్డి. తర్వాత నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకే చెప్పుకోవాలంటే అసమర్థుడివి, అసమర్థ రాజకీయ నాయకుడివి, నీ విజ్ఞతకి కూడా వదిలేస్తున్నావు, అది మాకు అవసరం అనమాట. మా పార్టీ మీద మా వ్యక్తుల మీద మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఈరోజు స్పందించాల్సి వస్తుంది. గతంలో నేను ఇక్కడ లేకపోయినా అందుబాటులో పోయిన బెంగళూరు నుంచి తన మాట్లాడే మీద స్పందించి నేను వీడియోలు పంపించడం జరిగింది మీడియా సాక్షిగా. ఏదేమైనా కూడా ఈ మధ్య ఆర్యవైశ్య సంబంధించినటువంటి సామాజిక సంబంధించిన సుబ్బారావు గుప్తా గురించి నువ్వేం మాట్లాడావు? సరే సుబ్బారావు గుప్తా మాట్లాడిన దానిలో చొక్కా అయిపోయి